హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ యూర్ టు జెడ్ ఇంట్లో ఏమీ కురే లేనప్పుడు రెండే రెండు నిమిషాల్లో ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ సూపర్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ ఒక కప్పు వరకు గడ్డ పెరుగు తీసుకోవాలండి లేదంటే ఇంట్లో మిగిలిన పెరుగు ఉన్నా కానీ ఒక కప్పు వరకు తీసుకొని ఇలా మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు మిరియాలు వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా కొరియాండర్ వేసుకొని ఒకే ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి ఇంతేనండి ఇలా చక్కగా కలుపుకుంటే టేస్టీ టేస్టీ పెరుగుచారు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మెల్ కీప్ థింకింగ్ బాయ్